నమస్కారం, శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలు. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేశారని రాజమహేంద్రవరం వైకాపా రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జగురుపాడు ఉన్నత పాఠశాలలో కాపు సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 20 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ గ్రామానికి అనేక అవార్డులు అందుకున్న ఘనత జయగురుపాడుకు ఉందని, అభివృద్ధిని చూసే ప్రజలు గ్రామ సర్పంచ్గా యాదల స్టాలిన్ ను గెలిపించారని అన్నారు. గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ, తాము చేసిన అభివృద్ధికి ఇచ్చిన గెలుపని ఆయన అన్నారు. కాపు సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలకు, గ్రామస్తులకు అభినందనలు తెలుపుతూ గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. జగిరిపాడు గ్రామంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఓసీ ప్రజోడ స్థానంలో ఉన్నటువంటి స్థానాల్లో మరి నన్ను గెలిపించినటువంటి జగిరిపాడు గ్రామ ప్రజానేకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈవేళ నాకు కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా గ్రామం అభివృద్ధి చెందాలంటే ఫలానా స్టాలిన్ అనే వ్యక్తికి ఓటేస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో ఈవేళ మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్లో కూడా కుల మతాలను చూడకుండా ఓన్లీ అభివృద్ధినే వాళ్ళు చూసి మరి నన్ను గెలిపించడం పట్ల నాకు జగిరిపాడు గ్రామ అభివృద్ధిలో మరి ఇంకా నాకు బాధ్యతలు పెరిగాయి. గతంలో ఈ గ్రామాన్ని నా భార్య సర్పంచ్గా ఉన్న టైంలో 2006 నుంచి 2011 వరకు ఈ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయికి గూగుల్ అవార్డు దగ్గర నుంచి, నిర్మల్ పురస్కార్ అవార్డు దగ్గర నుంచి, నెక్స్ట్ గ్రామ పంచాయతీ అవార్డు దగ్గర నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు సాధించినటువంటి ఘనత గత చరిత్ర. విశాఖ జిల్లా గాజువాక జీబీఆర్ కాంప్లెక్స్ లో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అన్నవరపు సూరిబాబు ఆధ్వర్యంలో గాజువాక కళింగల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీ విజయసాయిరెడ్డి నాకు గాజువాకలో ఉన్న 70 నుండి 75 వార్డులకు నన్ను ఇన్ఛార్జిగా నియమించారని, నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారని, అలాగే నేను 6వ వార్డులో పర్యటించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించానని అన్నారు. అలాగే మన కళింగలకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి అందులో 12 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. పేదలకు పెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని, గడిచిన 2 సంవత్సరాల పాలన అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. అలాగే ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో 98 వార్డుల కార్పొరేటర్లను గెలిపించి మేయర్ పీఠాన్ని సీఎం జగన్ కి బహుమతిగా ఇవ్వాలని ఆయన అన్నారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో సీఎం జగన్ కి 3వ స్థానం రావడం మన రాష్ట్ర గొప్పతనమని ఆయన అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలో 52 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు. అర్హత ఉండి ఎవరికి రాబోయే సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ అందరూ కూడా వెళ్ళి అర్హత వచ్చే పరిస్థితి తప్ప తెలియజేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి సంక్షేమ ప్రవర్తనలు అందరూ కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమం పట్ల ఉండి అందరూ కార్యకర్త మీద వేసి మొత్తం 9 వార్డులు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యుడు కాదు, భారతదేశంలో 3వ ముఖ్యమంత్రి 3వ స్థానం ఉన్నాడు ఆయన. మానవతావాది రాజశేఖర్ గారు పడిగేస్తే రెండు వేశాడు ఆయన. అతను కోరుకుంటే తండ్రి ఫోటో తప్ప తన ఫోటో కూడా అన్ని ఉంటా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాలి. మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మరి సత్యదూరమైన వాగ్దానాలు చేసి 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేయడం కాదు. 4 పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు, 4 పేజీలు చేస్తున్నాడు. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం భగవద్గీత, ఒక కురాన్, ఒక బైబిల్ అనే ఉద్దేశం కాబట్టి ఆ మేనిఫెస్టోని గౌరవించాలని కోరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో వయసులకు స్వరం వస్తుందని, ఇంకా మంచి పదవులు వయసుకు వస్తాయని కోరుకుంటూ రాబోయే కార్పొరేషన్లో వయసులకి డైరెక్టర్లు కార్పొరేషన్ టీట్ కూడా తెప్పించి ఏర్పాటు నేను చేసినట్టు చేసుకుంటూ జై జగన్ జై వాసు. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ పరిధి పెదగంట్యాడ 76వ వార్డులో వార్డు అభ్యర్థి దొడ్డి రమణ అధ్యక్షతన జరిగిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు మంత్రి రాజశేఖర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణను గెలిపించే బాధ్యత మీదే అని, అంతేకాకుండా వార్డులో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డు సమస్యలను నెరవేర్చే బాధ్యత నాది అని అన్నారు.
ఎంతమంది నాయకులు తిరిగినా మీకు ముందుండి నడిపించేది వైసీపీ అని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అందేలా చేస్తానని అన్నారు. అభ్యర్థి మాట్లాడుతూ వార్డులోని గత ప్రభుత్వం విస్మరించిన పనులన్నీ గెలిచిన 2 నెలల్లో శాసనసభ్యులు నాగిరెడ్డి గారి సహకారంతో పూర్తి చేస్తానని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపుడి పరదేశి, మంత్రి శంకర్ నారాయణ, కడవల తాతబ్బాయి, తాటికొండ అచ్యుత్, నక్కా వెంకటరమణ, మంత్రి మంజుల, బ్రహ్మానందరెడ్డి, అనపర్తి రమణ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా 76వ వార్డుకి జోటి రమణ గారిని అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలో మంచి చూపు వచ్చింది. ఇచ్చేదంటే ఎలాంటి పని అయినా కష్టపడి చేసి ప్రజలకు ఉపయోగపడే పనులతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తాడని, కష్టపడతాడని, ప్రజలకు అందరికీ అండగా ఉంటాడని, బాగా కష్టపడి పని చేసే వ్యక్తులు అయిన ఒకటని అందరికీ తెలుసు. ఖచ్చితంగా గత కార్పొరేటర్గా చేసి ఇప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తున్నటువంటి గంధ శ్రీనివాసరావు గారి ఖచ్చితంగా ప్రజలు ఓడించాలనున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి అక్రమ భూదందాలు, కలెక్షన్ ఇవన్నిటి మీద ఎక్స్ అయిపోయి ఉన్నారు. ఎవడ దొరుకుతాడా అపోజిషన్డు, అతనికి అపోజిషన్గా ఎవడు నిలబడతాడా, ఎవడ దొరుకుతాడని చూశారు. వైఎస్ఆర్ పార్టీ కోటేయాలని జనం అందరూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలైన తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీ కాకుండా రెండో వ్యక్తికే ఓటేయరు, క్యాండిడేట్ని కూడా చూడరు. నాగిరెడ్డి గారా లేక రాజశేఖర రావుని కూడా చూడరు. చేతంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఎవరికి టెక్ట్ ఇచ్చారా, ఫ్యాన్ గుర్తు ఎక్కడుందా, ఎతికి ఎతికి మరేస్తారు. చేతంటే ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. మన పంచాయతీ ఎన్నికలు చూసాం, ఇలా కార్పొరేషన్ ఎన్నికలు కూడా వన్ సైడ్గా అవుతుంది. ఇక్కడ మన పరిపాలనా రాజధాని జగన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడి జిల్లాలని అందరూ కూడా మరి అతను గిఫ్ట్గా విశాఖ మేయర్ సీట్ని ఇవ్వాలని, దానికి మేయర్ సీటు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకొని జగన్ గారి గిఫ్ట్గా ఇవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి టెంపుల్స్ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జీవీడిఎన్ లీలా కుమార్ స్వామివార్లకు మరియు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్త మహాశయులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు శ్రీమంతిరాజ యార్లగడ్డ వారి బంధస్తుల తరఫున శ్రీ వెంకట దుర్గా నాగేశ్వర లీలా కుమార్ గారు స్వామి వారికి అమ్మవారి తిరిగి కూడా భక్తిపూర్వకంగా సమర్పించి ఇచ్చేటువంటి స్వామి వారికి బట్టి మొదటి తూర్పుగోదావరి జిల్లా తొండంగి వెలుగు ఆఫీస్ దగ్గర మహిళల దినోత్సవం సందర్భంగా ఆనందంతో మహిళలు ముగ్గులు వేశారు. అదేవిధంగా వెలుగు ఆఫీస్ నందు గల కమిటీ హాల్లందు ఈరోజు మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ అంగులూరి అరుణ్ కుమార్, వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఎలిశెట్టి గిరి పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు మరి ముందుకు తీసుకురాలేదు. గతంలో మరి అప్పుడు ఎన్టీఆర్ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు వీళ్ళ మాత్రమే కొంతవరకు ఈ యొక్క రిజర్వేషన్ని అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజున గొప్ప విషయం ఏంటంటే మనకి మంచి ముఖ్యమైన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాదయాత్రలో ఏదైతే ప్రజల కట్టలు తెలుసుకొని స్త్రీలు ఎంత కష్టపడుతున్నారో దీన్ని ఉద్దేశించి ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి 50% మహిళలకు ఉండాలి కంపల్సరీ. ఆ మహిళలకు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుంటే ఆ జిల్లాలో ఆ యొక్క మండలాలు కూడా బాగుంటాయి. ఆ ఉద్దేశంతో ఆ యొక్క చట్టాన్ని మనకి పొందవచ్చారు. మరి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మరి
మన నియోజకవర్గంలో అన్నరిజిడ్ వాళ్ళు కూడా మరి ఈ రోజున మహిళలకి కేటాయించిన వ్యక్తి ఒక్క మన ఎమ్మెల్యే గారు మాత్రమే. మిగతా మండలంలో అయితే చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట. కానీ మన ఎమ్మెల్యే గారు మరి ఈ రోజున మంచి ఎక్కడ చూసినా సరే మరి మూడు మండలాల్లో కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి యొక్క దినోత్సవం రోజున మీ అందరితో కలిసి పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం అనంతపురం జిల్లా తాడిపత్రి డిఎస్పీ విఎన్కే చైతన్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసు సబ్ డివిజన్ లో ఉన్న తాడిపత్రి గుత్తి మున్సిపాలిటీలో 1200 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 350 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. తాడిపత్రి పట్టణంలో బయట వారికి లాడ్జీలో రూమ్ ఇవ్వకూడదని, రేపటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు టీ బంకులు మూసివేయమని ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో 10వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పట్టణ శివార్లలో 7 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎస్ఐ స్థాయి అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. ఓటర్ ఐడి కార్డు చూపిన తరువాత పట్టణంలోకి అనుమతిస్తున్నామని, పట్టణంలో ఉన్నవారు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కనబడితే వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని తెలియజేశారు. తాడిపత్రి చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ట్రబుల్ మంగర్స్ అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల్లో 24 మంది ఎస్ఐలు, 9 మంది సిఐలు, 3 డిఎస్పీలతో దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎంసీసీ ఉల్లంఘించిన జేసీ పవన్ రెడ్డిపై కేసు నమోదు చేశామని, అనుమతి లేకుండా ర్యాలీలు చేసి ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడితే వాటర్ క్యాన్ కూడా ప్రయోగిస్తామని డెమో చూపించారు. ఎన్నికల్లో పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తారని, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలు నమ్మకం కలిగించడానికి పోలీసులతో కవాతు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసుకునేలా అన్ని చర్యలు చేపడుతున్నామని, గుత్తిలో 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 6 ఎస్ఐలు, 3 సిఐలతో కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఏ లాడ్జ్లో కూడా ఎవరిని కూడా జాయిన్ చే ఎవరికి కూడా రూమ్ ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి టీ షాప్కి కూడా ఎలక్షన్ రోజు రేపు సాయంత్రం నుంచి కూడా 144 సెక్షన్ అమలు చేయడానికి ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి రిక్వజిషన్ పంపించడం జరిగింది. రేపు ఈవినింగ్ నుంచి ఎలక్షన్ ముగిసేదాకా కూడా తాడిపత్రి పట్టణం అంతా కూడా 144 సెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా దయచేసి తాడిపత్రి పట్టణం చుట్టూ 7 చెక్పోస్టులు, ఒక్కొక్క ఎస్ఐ ఆధ్వర్యంలో 7 చెక్పోస్టులకి 7 ఎస్ఐలు ఇచ్చాము. 7 చెక్పోస్టుల్లో కూడా 6 ఏపీఎస్పీ సాయుధ బలగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ ఐడి కార్డు చూపించకుండా బయట మండలాలకు సంబంధించి ఎవరిని కూడా తాడిపత్రి పట్టణంలోకి అనుమతించబడదు. ఎవరిని కూడా బయట లోపలికి అనుమతించాం మేము. ఎటువంటి అల్లర్లు క్రియేట్ చేసినా, ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా, ఏ వయసు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా అందరినీ సమానంగా ఆన్ ద స్పాట్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కేసు కట్టడం, అరెస్ట్ చేయడం కూడా ఆన్ ద స్పాట్, ఎక్కడా కూడా ఎవరిని చెదరగొట్టి ఎలక్షన్ అయిపోయాక కేసు పెట్టి తీసుకెళ్లడం అనేది జరగదు. ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఆన్ ద స్పాట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఆన్ ద స్పాట్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి పట్టణానికి సంబంధించిన ప్రజలు, బయట ప్రజలు ఎవరు కూడా పట్టణానికి రావద్దు. దయచేసి ఇక్కడ జరిగే అల్లర్లలో పాలు పంచుకోవద్దు. ఏదన్నా అల్లరి జరిగితే మీరు ఏ పని మీద వచ్చారనేది కాదు, మీ యొక్క నేర చరిత్ర పరిశీలించి కంపల్సరీ ఆ కేసులో మీరు కూడా ముద్దాయిలు అవుతారు. దయచేసి అందరికీ కూడా మీ మండలాల్లో ప్రతి మండలంలో కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఎవరు కూడా పట్టణంలోకి రావడానికి ప్రయత్నించరు బయట వాళ్ళు. నెక్స్ట్, తాడిపత్రి పట్టణంలో 24 ఎస్ఐలతో అలాగే 9 సిఐలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డుకి ఒక ఎస్ఐ ఉంటాడు, ప్రతి వార్డు పోలింగ్ స్టేషన్కి ఒక ఎస్ఐ ఉంటాడు, ప్రతి 2 వార్డులకి ఒక సిఐని ఇన్ఛార్జ్ కింద పెట్టడం జరిగింది. అలాగే 2 డిఎస్పీలు, నేను కాకుండా ఇంకొక 2 డిఎస్పీలకి, కేవలం 2 డిఎస్పీలు ఒక ఉద్దేశం, ప్రతి రోడ్లో కూడా ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా ప్రజలు ఎవరు ఉండకూడదు. ఈరోజు సాయంత్రం 5 క్యాంపెయినింగ్ అయిపోతుంది. ఈ క్యాంపెయినింగ్ అయ్యాక ఈ బయట నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా దయచేసి తమ తమ ఊర్లకి వెళ్ళిపోవాలని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటాం. నెక్స్ట్, ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ చాలా కట్టాము. మోర్ దెన్ 8 కేసెస్ ఆర్ ఫైల్డ్ రిలేటెడ్ టు వైలేషన్ ఆఫ్ ఎంసీసీ కోడ్. ఈ డబ్బులు పంచే కార్యక్రమం అయితే ఏమి, అలాగే ఈ ప్రొసెషన్స్ ర్యాలీస్ ఎవరైతే పర్మిషన్ లేకుండా చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా కేసు కట్టడం జరిగింది. ఫ్రెష్గా నిన్న నైట్ పవన్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి
ఎంపీ క్యాండిడేట్ కంటెస్టింగ్ చేశారు తెలుగుదేశం తరఫున. ఆయన ఆయన వితౌట్ ఎనీ పర్మిషన్ ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేశాడు. వితౌట్ ఎనీ పర్మిషన్ ఆయన వెహికల్స్ యూజ్ చేశాడు. ఆయన మీద కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టడం జరిగింది. సో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎవరు వైలేట్ చేసినా ఎవరు పర్మిషన్ లేకుండా పోలీసులు పర్మిషన్ లేకుండా ఎక్కడ గుమ్మిగుండా కంపల్సరీ కేసు కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా దగ్గర వాటర్ క్యానన్ డెమో చేసాము. అలాగే మనం రోజు కూడా రూట్ మార్చి చేస్తున్నాము. మా ఉద్దేశం అవర్ మెయిన్ మోటో ఈజ్ కండక్షన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. మేము ఎవరికి కూడా ఎటువంటి ఉద్దేశపూర్వకంగా ఎవరి వైపు కూడా మేము నిలబడము. పోలీస్ ఆర్ దేర్ ఫర్ ద పబ్లిక్ సర్వీస్. మేము ప్రజలకి ఈ కాన్ఫిడెన్స్ ఈ ఒక దాన్ని కాన్ కలిగించడం కోసమే ఇన్ని ర్యాలీలు ఇన్ని చేస్తున్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొనుసుల కొత్తూరు గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ప్రాథమిక పాఠశాలల్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక గుర్తు తెలియని వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడినట్లు సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ, శనివారం పాఠశాల ముగిసిన తర్వాత రూములకు తాళాలు వేసి వెళ్లిపోయామని, సోమవారం తిరిగి పాఠశాల రూములు తెరిచి చూడగా కిటికీల అద్దాలు పగలగొట్టి రూముల్లో గాజు పెంకులు ఉన్నాయని, క్లాసుల్లో ఉన్న కుర్చీలు సైతం పాడై ఉన్నాయని చెప్పారు. జరిగిన సంఘటనను సర్పంచ్కు తెలియజేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై సర్పంచ్ మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను చూచి ఓర్వలేక ప్రత్యర్థులు స్కూల్లో 5 కిటికీలు మరియు ప్రహరీ గోడను రాళ్లతో బద్దలు కొట్టారన్నారు. ఈ నీచానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాలను సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు బుర్రశంకర్ అండి. నాకు కొనుసుల కొత్తూరు సర్పంచ్ అండి. ఈరోజు కొనుసుల కొత్తూరు స్కూల్లో తెల్లవారి స్కూల్ తలుపులు తెరిచినప్పటికీ అద్దాలు పగిలి స్కూల్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మాకు స్కూల్ హెడ్ మాస్టర్, మా విద్యా క్యాంప్ చైర్మన్ చెప్పడం జరిగింది. నేను వచ్చి ఈ స్కూల్ని చూసినప్పటికీ టోటల్గా 2 రూములు కూడాను పూర్తిగా అద్దాలు ధ్వంసం చేసి మందు బాటలతో స్కూల్ అంతా చాలా దరిద్రంగా తయారు చేశారండి. ఈ విషయాన్ని నేను టెక్కలి పోలీసు వారికి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ స్కూల్ ధ్వంసం చేసిన ఈ చిత్రాలను చూసి వాళ్ళు కూడా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాడు నేడు కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా ఈ డెవలప్మెంట్ చూసి ప్రత్యర్థులు ఈ డెవలప్మెంట్ తట్టుకోలేక దీన్ని ఏ విధంగా నాశనం చేద్దామని ఇంతకుముందు పైపులు వాటర్ పైప్లని పగలగొట్టారు. ఈరోజు స్కూల్ అద్దాలని లహరీ గోడల్ని ధ్వంసం చేసి మా అభివృద్ధిని తట్టుకోలేక ఏదో విధంగా ఇబ్బంది పెడదాము, అభివృద్ధిని ఆటంకం కలిగిద్దామని విద్యార్థుల ఆలోచనని చూస్తుంటే జనాలు ఈరోజు చాలా బాధపడవలసిన విషయం అండి ఇది. దీన్ని పోలీసు వారు సక్రమంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ధ్వంసాన్ని పాల్పడిన వ్యక్తుల్ని రక్షణమే దర్యాప్తు చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరు జిల్లా నరసరావుపేట శివారులో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ గల తెలంగాణ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీని సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాబడిన సమాచారం, నరసరావుపేట వినికొండ రూట్లో గల పెరల్ కళ్యాణ మండపం దగ్గర వాహనం తనిఖీ చేయించుండగా ఒక వాహనం పట్టుకున్నామండి. ఆ వాహనం ఏపీ 07TM 7337 వెహికల్ తనిఖీ చేస్తే తెలంగాణ రాష్ట్రం చెందిన 4464 180 ml పరిమాణం గల
మద్యం బాటిల్ చెక్ చేయను సార్. ఆ క్యాబిన్లో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు. ఒక అతని పేరేమో ఆంజనేయులు, మరొక అతని పేరేమో నగేష్. ఆంజనేయులు గుంటూరు వాస్తవ్యుడు, నగేష్ తెలంగాణ వాస్తవ్యుడు. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ సరుకు మొత్తం నర్సాపేట పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి సంబంధించింది సార్. అది అతను పారిపోయాడు, అతను అరెస్ట్ చేయాలి. అతనితో పాటు మళ్ళీ కూడా అతనితో అతనికి సహా ఆయనకి తోడుగా ఉన్న మళ్ళీని కూడా అరెస్ట్ చేయాలి సార్. మొత్తం నలుగురు ముద్దాలు అవుతారు. ఈ తెలంగాణ మధ్య మొత్తము 10 లక్షల రూపాయలు అంటారు సుమారు. ఆ లారీ ఒక 41 లక్షలు మొత్తం 50 లక్షలు ప్రాపర్టీ సీజ్ చేస్తాం సార్. వీళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఎక్కడి నుంచి అప్లికేషన్ వస్తుంది సార్? తెలంగాణ రాష్ట్రం నర్సరా పెట్టడానికి వస్తుంది. ఈ తిరణాల సందర్భంగా అమ్ముకుండా తెచ్చారని ముద్దాలు చెప్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణ పురవీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఈ రోజు సాయంత్రం మెయిన్ రోడ్డు గుండా ర్యాలీని నిర్వహించారు. చీమకుర్తిలోని ఎన్ఎస్పీ కాలనీ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రారంభించారు. భారీగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తల కోలాహలంతో వీధుల్లో ర్యాలీ కొనసాగింది. మొత్తం 20 వార్డులలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు మహిళా నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, చీమకుర్తి పట్టణ నలుమూలల నుండి వచ్చిన అభిమానులు కార్యకర్తలు భారీగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.